రామ్చరణ్ గారికి, ఉపాసన గారికి, మెగా ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది, ఉపాసన గారు జన్మనిచ్చారు కాబట్టి, ఆడపిల్ల పుట్టింది కాబట్టి, ఆడపిల్ల అంటే ఇంటికి లక్ష్మీదేవి అంటాం కాబట్టి, మంచి వాళ్ళకి మంచి జరుగుతుందని, ఇప్పుడు కూడా ఆమె ఎంతోమందికి మంచి చేసి ప్రతి వాళ్ళకి కూడా సాయం చేయడంలో ముందున్న ఉపాసన గారికి, ఆయన ఆమెకి తన 10 రెట్లు రామ్చరణ్ గారు, ఆమె 100 రూపాయలు చేస్తారంటే 200 రూపాయలు చేద్దామని చెప్పే రామ్చరణ్ గారికి, వాళ్ళిద్దరికీ మా తరఫున, మా కుటుంబం తరఫున, అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి మెగా ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది, మంచిగా జరగాలని ఆ దేవుని ప్రార్థిద్దాం, దేవుని కోరుకుందాం.